విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటన మరో కొత్త మలుపు తిరిగింది. యూట్యూబర్ నాని నుంచి మొదలైన ఈ వ్యవహారం గంజాయి బ్యాచ్ వరకు చేరింది. ఆ తర్వాత బోటు అమ్మే విషయంలో గొడవలే కారణమని భావించారు. చివరికి 3 రోజుల తర్వాత పోలీసులు అసలు నిందితులు ఎవరో గుర్తించి వారిని అరెస్టు చేశారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంపై నగర సిపి రవిశంకర్ అయ్యన్నార్ శనివారం మీడియా సమావేశం నిర్వహించి సంచలన విషయాలను వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి కారకులుగా వాసుపల్లి నాని అలియాస్ దొంగకోళ్లు, అతని మామ అల్లిపిల్లి వెంకటేశులుగా గుర్తించినట్లు సిపి తెలిపారు. ఇద్దరు మద్యం సేవించి సిగరెట్లు తాగి నిర్లక్ష్యంగా పక్క బోటుపై విసిరేశారని, అది బోట్ ఇంజిన్పై పడి గాలి వల్ల మండి పెను ప్రమాదానికి కారణమైందని తెలిపారు. ఈ ఘటనలో 30 బోట్లు పూర్తిగా కాలిపోగా 19 బోట్లు పాక్షికంగా కాలిపోయాయని తెలిపారు. ఇతని పేరు కూడా నాని కావడంతో, యూట్యూబర్ పేరు కూడా వాసుపల్లి నానినే కావడంతో అతనినే అదుపులోకి తీసుకున్నామని సిపి తెలిపారు. ఇంకో వాసుపల్లి నాని అని మరో వ్యక్తిని కూడా తీసుకొచ్చి విచారించి వదిలేశామని సిపి వివరించారు. మరి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని శాఖల సహకారంతో చర్యలు చేపడుతున్నామని సిపి తెలిపారు. ఇక విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ ఘటన వల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. అంతకుముందు యూట్యూబర్ నాని పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో సీసీటీవీ ఫుటేజ్ను సేకరించిన పోలీసులు కీలక నిందితులను అరెస్టు చేశారు. ఈ ఇన్సిడెంట్ రోజు అంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ అందరి దగ్గర నుంచి లెక్క తీసుకున్న దాని ప్రకారంగా 30 బోట్లు టోటల్ కాలిపోయింది. ఫుల్ గా 30 బోట్లు, ఓకే, మెకనైజ్డ్ బోట్స్. అది కాకుండా 18 అదర్ బోట్స్ వర్ పార్షియలీ బర్న్, పార్షియలీ డామేజ్ అండ్ బర్న్. ఓకే, సో దిస్ ఇస్ హౌ ద హోల్ ఇన్సిడెంట్ హ్యాపెండ్. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఈయన పేరు వాసుపల్లి నాని, అనదర్ ఫెలో బై నేమ్ వాసుపల్లి నాని పేరు కూడా బయటకు వచ్చింది కాబట్టి యూట్యూబర్ అని చెప్పేసి అనుకోకుండా వీళ్ళందరినీ కూడా తీసుకురావడం, బికాస్ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ వాట్ వీ డూ ఇస్ వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళందరినీ కూడా స్టేషన్ సమన్ చేసేసి వీ ట్రై టు వెరిఫై ద ఫ్యాక్ట్స్.